जल दाओ ना दीदी, दीदी एक जल दाओ ना। की चालू इला एंडलो कुछ अंदर नील अड़के बदलो नुवे पटको कदा मेमू बावी अंटरा कदय्या अनी आ बावी चेप्पिंदा नी कुंड निंडालंटे अयिते वर्षं रावाली लेदा नीलो धैर्यं रावाली ఆడు పంచముడు ఆడు ఎలా బావిని ముట్టుకుంటాడు అంటే కింద జాతి వాడు నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి నేల కూడా కిందేగా ఉంది వాడు తక్కువ కులమాడు అయితే దాహం తక్కువ వస్తుందా ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది వాడు ఇదే ఊర్లో పుట్టాడు ఇదే ఊర్లో పెరిగాడు ఇదే మట్టిలో కలిసిపోతాడు ఆ మట్టిన పుట్టిన తిండినే నీ పిల్లలు తింటున్నారు बतికించే గుణం ఉంటుందే తప్ప హింసించే కులం ఉండదు ఆయన కులం కాళ్ళు పట్టుకోవడానికి ఇది ఋగ్వేదం కాదు స్వాతంత్ర భారతం ఓహో దిగొచ్చాడు అంబేద్కర్ ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో కొని చదువుతాం రేయ్ నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం పొత్తు బాబు నాకు నీళ్ళొత్తు ఏమొత్తు నేను పోతా बावी कोड़ा अंटरानिदे वाड़िके संतो दाहमान कुन वाले तोड़क दागंडे कोलमान कुन वाले एंडी छावंडे वाड़ी कुड़ी से चोले के लवो नील एकड़ंदो ई श्याम सिंगराय तो बागा तेलसु खबरदार हमारे साथ आ जाओ ఒక తోట ఒకడికే పని చేస్తుంది ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది इलागे श्याम्य चाला कोपंगा उन्नाडु इवाला दादाबाई खरगपूर नुंचि वस्तुन्नारु जाग्रत्त आयना एमन्ना नोर मूसुकुनुंडु एदुरु चेप्पोद्दु प्रसादं तीसुको पंडग रोजु गोडव पड़कंडि देनि गुरिंचि अंट ई रोजु जरिगिन दानि गुरिंचा लेक निन्नटि गोडव मोन्नटिदा
నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శ్యామ్? మన కుటుంబం పరువు తీస్తున్నావు. ఆ దళితుణ్ణి మంచినీళ్ల బావిలో పడేస్తావా? పిచ్చిగాని పట్టిందా? ఇప్పుడు మనల్ని కూడా ఊరు నుంచి వెళ్ళేస్తారా? నీకు ఆ కష్టం అవసరం లేదన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి, ఇల్లైతే ఏంటి? నేనుండలేను. నువ్వు ఆ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు, నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావంటగా. ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడ గడువులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు. నా సిద్ధాంతం వేరు. నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదేసుకుని తగలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు, అది తెలుసుకో. నిజమే, స్వార్థం గొప్పదే. నీళ్లు బాగుండాలనుకుంటే నీ స్వార్థం, నా ప్రపంచం బాగుండాలనుకుంటే నా స్వార్థం. శ్యామ్, కోప్పడకురా, కొట్టింది అన్నయ్యగా. ఇది అన్నయ్య మీద కోపం కాదు మనోజ్, సమాజం మీద. ఇది మన ఇంటి సమస్య, ఊరి సమస్య కాదు, దేశం సమస్య. సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది. శ్యామ్, నేను వెళ్ళాలి, నేను రాయాలి. ఇదేంట్రా, ముందే సర్ది పెట్టేసుకున్నావా? ఎవరికి చెప్పొద్దు, 3 రోజుల ముందే టికెట్ కొనేసా హౌరా బండికి. పండగ కదరా, పండగ అయ్యాక వెళ్ళొచ్చుగా. పండగ ప్రతి సంవత్సరం వస్తుంది, నా సమయం వృధా అయితే తిరిగి రాదు. అయినా నాస్తికుడికి పండగ ఏంటి? రాత్రి అందరూ పడుకున్నాక బయలుదేరతాను. వదినకు చెప్పి రసగుల్లాలు చేసి కట్టిపెట్టమను, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈ నది దాటితే మన కోసం మరో ప్రపంచం ఎదురు చూస్తుంటుంది. జాగ్రత్తగా వెళ్ళు. ఏమైనా కుదయాచు తాతరి యశో మొహన్ తో యశో గచ్చన్
ओइमे దేవుడికి భార్యలు అంటే దేవతలతో సమానం. ఎవడు పడితే వాడు తాకడానికి మేమేం గుడిలో స్తూపాలం కాదు. మానమున్న మనుషులు, మా మీద ఎవరికి హక్కు లేదు. ఆ దేవుడికి కూడా. কথা বলার সাহস হলো কি করে? তোরা দেবতার না, আমার দাসী। শেষ কথা,
केना बंदी नय हे मंकी भगवानेरो नय खबरदार